ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అధికారుల అండతో అక్రమ దందా చేస్తున్న నేతల మధ్య విభేదాలు వస్తున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా తలకపల్లిలో ఇసుక దందాలో తేడాలొచ్చి టీఆర్ఎస్ నేతలు దాడులు చేసుకున్నారు. ఇరు వర్గాల ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తలకపల్లి మండలం నడిగడ్డ, తాళపల్లి, కారువంగ, మల్కాపూర్, పుల్జాల గ్రామాల్లో అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నారు. వ్యవసాయ పొలాల నుంచి కూడా తరలిస్తున్నారు. అయితే అధికార పార్టీకి చెందిన సింగిల్ విండో చైర్మన్ భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీ పర్వతాల మధ్య ఇసుక తరలింపుపై వివాదం జరుగుతోంది. గొడవ ముదరడంతో రాత్రి ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. రెండు గ్రూపులకు చెందిన పలువురు తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు. ఇసుక మాఫియా ఆగడాలతో గ్రామంలో భయాందోళన నెలకొంది. పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. అయితే అధికార పార్టీ నేతలే దాడులు చేసుకోవడంతో ఏం చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అంతే రాదని వాళ్ళు అనుకుంటున్నారు.